ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసు క్రీస్తునామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి టీడీటీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయనే హెచ్చవలసి ఉన్నది హీమా ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం గత వాక్య సందేశాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడి ఉన్నారని మేము నమ్ముచు ఉన్నాం మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం మీలో చాలామంది ఫోన్ కాల్స్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను బిట్రగుంట్ నుంచి అదేవిధంగా పరిసర ప్రాంతాల నుంచి మీరు మాకు కాల్ చేసి ఉన్నారు ఖచ్చితంగా మీ అందరి కొరకు మా జీఎంసీ సంఘంలో ప్రార్థిస్తూ ఉన్నాం కనుక మీరు ధైర్యంగా ఉండండి ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన ఆయన ఆయన సెలవు ఇచ్చిన రీతిగా ఆయన వాక్యం ద్వారా మనం బాగుపడవచ్చు ఆయన వాక్యం ద్వారా మనం సరిచేయబడే అవకాశం ఉన్నది కనుక మన యొక్క ఆత్మీయ జీవితాలను మనం సరి చేసుకోవాలంటే ఆయన వాక్యం ద్వారానే అది సాధ్యము కనుక దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ఆయనే హెచ్చవలసి ఉన్నది అనే టీవీ ప్రసంగికులు మా జిఎంసి స్థానిక సంఘ కాపురి పశీవి సంతోష్ అబ్రహాంగ్ గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తున్నాను ప్రార్థన వాక్య తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్తాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియాపర్లవుకు తండ్రి మీకు వందనాలు ఈ యొక్క సమయంలో తండ్రి మీ సేవకులు నిలబడి మీ యొక్క వర్తమానాన్ని అందిస్తూ ఉండగా మీ సేవకులు మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభావ ఎవరెవరైతే టీవీ ముందు కూర్చుని లేదంటే యూట్యూబ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆత్మీయ క్షేమానికి తండ్రి ఈ యొక్క కార్యక్రమం ఉపయోగకరంగా ఉండడానికి మీరు కృపం చూపండి మా మీ సేవకులు మరొక పరి మీ చేతులకి సమర్పిస్తూ మీ యొక్క ఆత్మ ద్వారా తండ్రి మీ సేవకులను వాడుకోమని వేస్తున్నామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అయితే మన బైబిల్ గ్రంథంలోంచి లోకాసు వార్త ఇరవై అధ్యాయము ఐదు మరియు ఆరు వర్షములు లెటర్ స్టార్న్ అవర్ బైబిల్స్ ఇంటూ లూక్ చాప్టర్ ట్వంటీ వర్స్ ఫైవ్ అండ్ సిక్స్ వారు మనం పరలోకం నుండి కలిగిందని చెప్పిన ఎడల అలాగైతే మీరెందుకు అతను నమ్మలేదని ఆయన మనల్ని అడుగును మనుషుల వలన కలిగిందని చెప్పిన ఎడల ప్రజలందరూ మనల్ని రాళ్లతో కొట్టుదురు ఎలా అనగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢీగా నమ్ముతున్నారని తమలో తాము ఆలోచించుకున్న దేవుని స్తోత్రం యేసు క్రీస్తునాములు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం ఈ సమయంలో లూకాసు వార్త ఇరవై అధ్యాయం ఐదు ఆరు వచనాలు మనం చదువుకున్నాం లూకాసు వార్త ఇరవై వచ్చాయం ఐదు ఆరు వచనాలు వారు తమలో తాము ఇలాగూ ఆలోచించుకున్నారు మనం పరలోకము నుండి అంటే మరి మీరు ఎందుకు అతన్ని నమ్మలేదు అని ఆయన అడుగుతాడు మనుషుల వల్ల అని అంటే ప్రజలంతా యోగాను ఒక ప్రవక్త నమ్ముతున్నారు కనుక మనల్ని రాళ్ళతో కొడతారు ఈ మాటల గురించి మనం గత ఎపిసోడ్లో కూడా కొన్ని విషయాలు చెప్పుకున్నాం మన టైటిల్ లేకపోతే మనం మాట్లాడుకునేటువంటి విషయం విశ్వాసాన్ని గురించి లేకపోతే నమ్మకాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఏసు యొక్క ప్రశ్న చూడండి మీరెందుకు అతన్ని నమ్మలేదు ఎవరిని మీరెందుకు నన్ను నమ్మలేదని కాదు మీరెందుకు అతన్ని అనగా బాప్తీసమిచ్చి యోహాన్ని అనగా ప్రవక్తగా ఎంచబడిన వాణ్ణి అనగా పంపబడిన వాణ్ణి నాకు ముందుగా వచ్చిన వాణ్ణి మీరెందుకు నమ్మలేదు యశుప్రభు చెప్పిన మాట యోహాన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం ఒకటో వచ్చినాం మీరు దేవుని ఎందుకు విశ్వాసముచ్చుచున్నారు నా ఎందున విశ్వాసముంచుడి మీ హృదయములు కలవరపడనీయకుడి అని చెప్పిన సందర్భాలు మనకు తెలుసు యేసుప్రభు చెప్తున్నమాట మీరెందుకు అతన్ని నమ్మలేదు అరే ఇప్పుడు ఎవరిని నమ్మాలి దేవుని నమ్మాలా శరీరధారీ వచ్చినటువంటి యేసుప్రభుని నమ్మాలా లేదు అంటే యోహాన్ నమ్మాలా యోహాను నమ్మమని యేసుప్రభు చెప్పడం లేదు తర్వాత తన బోధల్లో ఎక్కడ యోహాన్ని నమ్మండి యోహాన్ని నమ్మండి అని ఎక్కడ దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు నాయందును విశ్వాసం ఉంచుడి యోహాను ఎందును విశ్వాసం ఉంచడం అని చెప్పలేదు యందు విశ్వాసం ఉంచండి నమ్మిక ఉంచండి మీరెందుకు నమ్మలేదు ఇంచుమించు వాళ్ళని గద్దిస్తున్నట్లుగా యేసుప్రభు అడిగినట్లుగా మనం అర్థం చేస్తాం యేసుప్రభు వాస్తవంగా అడగలేదండి మనం అర్థం జాగ్రత్తగా ఆలోచించాలి ఒకవేళ పరలోకము నుండి కలిగింది లేదా పరలోకము నుండి పంపబడ్డాడు అతడు అని చెప్తే మీరెందుకు అతన్ని నమ్మలేదు అని అడిగే అవకాశం ఉంది యేసు అడగలేదు అడిగే పాసిబిలిటీ ఉంది అవును ఏసు అడిగేటువంటి అవకాశం ఉంది కారణం ఏంటి ఏసు మనసులో ఉన్నది వీళ్ళు ఎలా గ్రహించగలిగారు ఇద్దరు వ్యక్తులు సంభాషిస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు మనం మాట్లాడుతున్న వ్యక్తుల మాటల గురించి అవతల వ్యక్తి అంచనా వేస్తాడు లేదు అంటే అవతల వ్యక్తి మాట్లాడేటువంటి మాటల్ని మనం అంచనా వేస్తాం ఉదాహరణకి చెస్లో చదరంగంలో ఎదుటి వ్యక్తి యొక్క ఎత్తుల్ని ఊహించినట్లుగా ఏసు మనసులోని ఆలోచనలు ఏసు అడగబోయే ప్రశ్నను ముందుగా ఊహించారు తప్పేం లేదు అలా ఊహించి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది తలనొప్పి అన్నట్టుగా వీళ్ళు సరైన డొంక తిరుగుడు సమాధానం చెప్పినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఏసు అడగదలుచుకున్నటువంటి మాట మీరెందుకు నమ్మలేదు ఏసు ప్రభు విశ్వాసమునకు కర్త కనుక ఆయన అడిగే ప్రశ్నలు విశ్వాస జీవితానికి సంబంధించినవి వ్యక్తిగతమైన జీవితానికి సంబంధించినవేనే కాదు విశ్వాసం అనేది వ్యక్తిగతమైంది కూడా కనుక యేసు అడిగే ప్రశ్నలు స్పిరిచువల్ క్వశ్చన్స్ అవి మీరెందుకు అతనే నమ్మలేదు అతను సామాన్యమైన మానవుడు కాదు దేవుని చేత పంపబడ్డవాడు అరణ్యంలో కేకలు వేసేటువంటి మనిషి ఆయన ప్రధాన యాజకుని కుమారుడు కాబట్టి అతని నమ్మాలని కాదు లేకపోతే ప్రార్థనా పరుడాలైనటువంటి ఎలిజబెత్ తమ్మ కుమారుడు కనుక ఆయన నమ్మాలని కాదు మీరు అతన్ని ఎందుకు నమ్మలేదు అంటున్నప్పుడు నా మనసులో వచ్చిన ఆలోచనలు నేను ఈ ఆలోచన చేసిన దాన్ని ఆ ధ్యానం చేసిన వాటిలోంచి కొన్ని ప్రశ్నలు మీ ముందు ఉంచాను యోహాన్ని నమ్మాల్సిన అవసరం లేదు యోహాను నమ్మడం అంటే యోహాను చెప్పిన మాటల్ని యోహాను యొక్క బోధని అనగా యోహాన్ని నమ్మారో లేదో మరి యోహాను గొప్పవాడని వాళ్ళు భావిస్తున్నారు యోహాను మావాడు అన్నట్టుగా లేదా ప్రధాన యాజకుడి కుమారుడే కదా మాలాంటి యూదుడే కదా కాకపోతే కాస్త ఆలయంలో ఉండాల్సిన వాడు అరణ్యంలో ఉన్నాడు ఏంటో తనేదో తేడా ఉన్నట్టున్నాడు అనుకోని ఉండొచ్చు అంతవరకే కానీ ఒక యూదుడిగా ఒక యూదా బోధకునిగా యోహాన్ని వాళ్ళు ఇంచుమించు అంగీకరించారు కానీ ఏసునలా అంగీకరించలేదు యోహాను ఒక రెవల్యూషనరీ లాగా ఒక విప్లవవాదిలాగా ఒక లాగా ఉన్నాడు ఇంచుమించు యేసు కూడా అలాగే ఉన్నాడు ఆయన అరణ్యంలో చేస్తే యేసు జనారణ్యంలో చేశాడు కానీ వీళ్ళిద్దరికి అతీతంగా ఒక ఆయన ఆలయంలో చేశాడు పరిచర్య ఆలయంలో జరిగింది అరణ్యంలో జరిగింది మనుషారణ్యంలో కూడా పరిచర్య జరిగింది మొదటి శతాబ్దంలో ముగ్గురు వ్యక్తుల ద్వారా వాటన్నింటిలోకి మనం వెళ్ళలేదు కానీ మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే మీరు ఎందుకు అతన్ని నమ్మలేదు యోగాన్ని నమ్మడం అంటే ఏంటి ఒక వ్యక్తిని నమ్మడం అంటే అతడు బోధించినటువంటి అతడు తెలిపిన సత్యాలను విశ్వసించడం రెండవ దినవృత్తాంత గ్రంథము ఇరవై వచ్చే ఇరవై వచ్చిన రాయబడింది ప్రవక్తలను నమ్ముకొనుడి దేవుడు యహోవాన్ని ఆశ్రయించుడి అని చెప్పి ప్రవక్తలను నమ్మండి అప్పుడు మీరు కృతార్థుల కుదురు యు బిలీవ్ ఇన్ ప్రాఫెట్స్ యు విడ్ ప్రాస్పర్ ప్రవక్తలను విశ్వసించడము అంటే ప్రవక్తలందరికన్నా గొప్పవాడైనటువంటి ఒక గొప్ప ప్రవక్త అయినటువంటి ప్రవక్త కన్నా అధికుడైనటువంటి యేసును విశ్వసించడం ఈ ప్రవక్తలందరూ ఛాయ లాంటి వారు నిజమైన ప్రవక్త అయినటువంటి క్రీస్తు మాటలోనూ శక్తిలోనూ లేకపోతే మాటలోను క్రియలోను శక్తి కలిగినటువంటి యేసు ఆయన నిజస్వరూపమైనడు ఆయనకు ముందు వచ్చిన వాళ్ళు లేకపోతే ఆయన వెనకాల వచ్చిన వాళ్ళందరూ లాంటి వాళ్ళైతే నిజస్వరూపం మాత్రం యేసు క్రీస్తే కాబట్టి యేసును విశ్వసించడం అనే దాని గురించి మనం ఆలోచించడం లేదు కానీ యోహాను విశ్వసించడం అంటే ఏంటి అనే దానిని కొద్దిగా వివరిస్తున్నాను ఒక మనిషి యొక్క సందేశాన్ని విశ్వసించకుండా అతన్ని విశ్వసిస్తున్నాము అని చెప్పడం అది ఇంత సమంజసం కాదు ఒక మనిషి బోధించినటువంటి పాపులర్ చేసినటువంటి సిద్ధాంతాన్ని లేకపోతే మతపరమైన విషయాల్ని అంగీకరించకుండా తృణీకరించి ఆయన అంటే మాకు గౌరవం అండి ఆయన అంటే మాకు విశ్వాసం అంటే జనాలు ఆమోదించే అవకాశం లేదు యోహాను ఎందుకు విశ్వసించలేదు ఒకచోట యోహాను స్వార్త ఐదో జానం రాయబడింది అతడు మండుచు ప్రకాశించేటువంటి దీపం ఉన్నాడు మీరు అతని వెలుగులో కొంతకాలం ఉండి ఆనందించాలని చూశారు ఓ యూదులారా లేకపోతే యూదా మాత పెద్దలారా మీ పనిది కానీ అతని కొంతకాలం అతని వెలుగులో మీరు ఉండి ఆనందించారు అది వేరే విషయం యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నమాట యోహాను ఎందుకు నమ్మలేదు అనగా పాత వాళ్ళని ప్రతి వాళ్ళని పేరు చెప్పి పలనోళ్ళని ఎందుకు నమ్మలేదు పల ఎందుకు నమ్మలేదు లోతుని నోవహుని అబ్రహాముని అని ప్రశ్నించడం లేదు కానీ యోహాను నమ్మలేదు అంటే దాని అర్థం యోహాను బోధించినటువంటి విషయాలు మూడు ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను మనం కూడా వాటిని మనం విశ్వసించాలి యోహాన్ను విశ్వసించాల్సిన అవసరం లేదు యోహాను యొక్క సందేశాన్ని విశ్వసించాలి ఈ టీవీల్లో ప్రసంగించేటువంటి ఈ క్రిస్టియన్ ఛానల్స్లో ప్రసంగించేటువంటి మమ్మల్ని మీరు విశ్వసించాల్సిన అవసరం లేదు మేము బోధిస్తున్నటువంటి సువార్తని మేము బోధిస్తున్న సత్యాన్ని విశ్వసించాలి యోహానుని విశ్వసించడం అంటే దాన్ని ఒక డాక్టర్నల్గా సిద్ధాంతపరమైన విషయం చేసి యోహాన్ అనే వ్యక్తిని గౌరవించాలి సన్మానించాలి లేకపోతే నమ్మాలి అని మనం చెప్పడం లేదు నమ్మకాన్ని ప్రజల్లోకి వ్యక్తం చేసిన వాడు ప్రకటించిన వాడు యోహాన్ అంతవరకే కానీ యోహాను నమ్మదగిన వాడు కాదు నమ్మదగిన వాడు కాదు అని ఎందుకు అంటున్నామంటే తన అవసాన దశలో లేదా తను చెరసాల్లో ఉన్నప్పుడు యేసు దగ్గరికి తన శిష్యులను పంపించి రాబో వాడివి నివేనా లేక రావలసిన వాడివి నివేనా లేదంటే మేము ఇంకెవరికోసమైనా ఎదురు చూడాలా అన్నట్టుగా ప్రశ్నించాడు తన జీవితంలో ఆపద ఎదుర్కొన్నప్పుడు తాను అయోమయ స్థితిలోకి వెళ్ళాడు మానవ జీవితంలో కూడా అన్నీ బాగుంటే మనం స్తోత్రం అల్లేలుయ్యాలు చెప్తాం నమ్మకంగా ఉంటాం ఉన్నట్టు ఉంటాము లేకపోతే ఉన్నట్టుగా ఉంటాము కానీ కొన్ని కష్టాలు రాగానే మన విశ్వాసము చిగురుటాకులాగా అల్లాడిపోతుంది రెపరెపలాడిపోతుంది మనకి ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటంటే యోహాను విశ్వసించడం అంటే యోహాను బోధించిన వాటిని విశ్వసించడం యోగాను బోధించినట్టు చాలా విషయాలు ఉన్నప్పటికీ వాటిలో మూడు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను లూకా సువార్త మూడో వచ్చాయము ఎనిమిదో వచ్చినాం లూకాసు వార్త మూడో వచ్చాయము ఎనిమిదో వచ్చినంలో మారు మనసు పొందండి అని యోహాను ప్రకటించాడు యోహాను యొక్క బోధను వారు విశ్వసించలేదు విశ్వసించి ఉంటే మారు మనసు ఉండేవాళ్ళు విశ్వసించకుండా ఏదో ఆచార రీతిగా బాప్తీసం తీసుకోవడానికి కుప్పలు తెప్పలుగా లేకపోతే గుంపులు గుంపులుగా ప్రజలు యేసు ప్రభు మాట మారు మనసు పొందండి అని యేసు ప్రభు కూడా చెప్పాడు కాబట్టి యోహాను బోధ తప్పని యోహాను బోధలో ది దుర్బోధ అని యేసు ప్రభు చెప్పలేదు యోహాను బోధని ఇంకా డెవలప్ చేశాడు యోహాన్ యొక్క థియాలజీని ఆయన డెవలప్ చేశాడు అంటే ఈ మాట మీకు అవగాహన కోసం చెప్తున్నంతవరకు యోహాన్ యొక్క థియాలజీ ఉందని ఆ థియాలజీ ఆయన డెవలప్ చేశాడని మీరు అక్షార్థంగా ఆలోచించొద్దు దీని యొక్క దీని వెనకాల దాగి ఉన్న మీనింగ్ అర్థం చేసుకోండి యోహాన్ యొక్క థియాలజీని ఆయన యేసు డెవలప్ చేశాడు అనగా యేసు పని ఇదే థియాలజీ డెవలప్ చేయడమా అని ప్రశ్నిస్తే నేనేం సమాధానం చెప్పలేను మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే ఒకటి మారు మనసుకు తగిన ఫలం యేసుప్రభు చెప్పాడు మారు మనసు పొందండి అని యోగాను చెప్పాడు అనగా ఒకటి మారు మనసును విశ్వసించండి అనగా మారు మనసును విశ్వసించడం అంటే ఏంటి అనగా మారు మనసు పొందండి అనేటువంటి బోధను మీరు విశ్వసించండి ఆ సత్యాన్ని మారు మనసును గురించిన సత్యాన్ని విశ్వసించండి మారు మనసును విశ్వసించమని కాదు మారు మనసును గూర్చిన బోధన దాని గురించిన వాక్యాన్ని సత్యాన్ని ప్రవచనాన్ని స్వార్థను విశ్వసించండి అని అది మనం గమనించాల్సిన విషయం మొట్టమొదటి విషయం మారు మనసును గూర్చిన సత్యాన్ని మనం విశ్వసించాలి విశ్వసిస్తే మారు మనసు అనుభవంలోకి వస్తాం లేదంటే మారు మనసు లేకుండా ముండి మనసుతో మూర్ఖమైన మనసుతో మనం ఉండిపోయేటట్టు అవకాశం ఉంది సువార్త విన్నప్పుడు మారు మనసు కలుగుతుంది సువార్తకు ముందు ఒక మొండి మనసు మూర్ఖపు మనసు ఉంటుంది సువార్త వచ్చి ఈ మూర్ఖపు మనసుని మనస్సు అనుభవంలోకి తీసుకుని వస్తుంది అనగా మొండి మొరటైనటువంటి వ్యక్తిని సువార్త మృదువైన వ్యక్తిగా మారుస్తుంది బండ లాంటిదైతే రాతి లాంటి హృదయము కలిగిన వ్యక్తిని సువార్త మాంసపు హృదయము కలిగిన వ్యక్తిగా మారుస్తుంది అనగా సువార్త ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది గత వారం లేకపోతే గత ఎపిసోడ్లో కూడా మనం ఇదే చెప్పుకున్నాం సువార్త చేసేటువంటి పని సువార్త ఏ విధంగా ఎక్స్చేంజ్ చేస్తుంది లేకపోతే సువార్త ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అనే దాని గురించి మాట్లాడుకున్నాం మనం ఆలోచిస్తున్న విషయం మొట్టమొదటి విషయం ఏంటంటే మారు మనసును గురించిన సత్యాన్ని విశ్వసించండి యోహాను విశ్వసించడం అంటే యోహాను ప్రకటించిన సత్యాన్ని విశ్వసించడం ఇప్పుడు ఏసు లేడు ఏసు ప్రకటించినటువంటి సువార్తను ఏసు బోధను మనం విశ్వసిస్తున్నాం భౌతికమైన యేసుని కాదు లేక యక్షార్థమైన యేసుని ఆత్మ సంబంధమైన యేసుని అనగా తండ్రికుడి పార్శ్వమునున్న యేసుని ఆయన బోధని ఆయన మాటల్ని మనం విశ్వసిస్తున్నాం ఎందుకంటే నేను మీతో చెప్పు మాటలు ఆత్మయను జీవమునై ఉన్నాయి అని యేసు ప్రభు చెప్పాడు సరే దేవుని స్తోత్రం మొట్టమొదటి విషయం మనసు గురించిన సత్యాన్ని విశ్వసిస్తున్నారా మీరు నమ్ముతున్నారా ఈ మాటలు వింటున్నటువంటి ఆయన హెచ్చవలసినది కార్యక్రమ వీక్షకులారా ప్రేక్షకులారా మీరు వింటున్నారా ఈ మాటలు ఈ మాటలు వింటున్నప్పుడు ఏసు అడుగుతున్న ప్రశ్న మీరెందుకు నమ్మలేదు ఈ మాటలు వింటున్నప్పుడు మీరెందుకు మారు మనసును గురించిన సత్యాన్ని మీరు నమ్మలేదు మారు మనసు ఏంటండి మాకు తెలియదండి మారు మనసు యొక్క అవసరం ఏంటి మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాం కదా మాకు మారు మనసు కావాలా ఒక ప్రాంతంలో కొన్ని సంవత్సరాలకి ఎంతో నేను ఆరంభ దినాల్లో ప్రభు సేవలోకి వచ్చినటువంటి ఆరంభ దినాల్లో ఒక దేవుజనుడు సువార్త ప్రకటించి ఒక సహోదరిని ఒక మేడం గారిని ఆమె స్కూల్లో టీచర్గా ఉండే అప్పుడే పెద్ద వయసులో ఉన్నారు ఆమెను అడిగారు మీరు మారు మనసు పొందారా అని అడిగారు ఈ మాటకి ఆ వ్యక్తి కొద్దిగా అభ్యంతరపడ్డారు హర్ట్ అయ్యారు అఫెండ్ అయ్యారు ఇదేంటండి ఇది ఎప్పుడో మేము ఏదో పెద్ద డినామినేషన్లో మా తాత ముత్తాతల కాలం నుంచి క్రైస్తవులు అయితే మమ్మల్ని ఏంటి మారు మనసు పొందావా అని అడుగుతాడు ఏంటిది మేము మారు మనసు లేదా మాకు మారు మనసు లేకుండా ఎట్టుంటుంది మారు మనసు అని ఆమె ఇంచుమించు తర్కించడానికి ప్రయత్నం చేసింది సార్ వాటి అన్నింటిలోకి వెళ్ళలేదు నా మాటలకు ఉద్దేశం మారు మనసును గురించిన సత్యాన్ని విశ్వసించారా సత్యం విశ్వసించాలి సత్యము మారు మనసు గురించి బోధిస్తుంది రెండో విషయాన్ని మనం ఆలోచిస్తే మూడో అధ్యాయము ఎనిమిదో వచనం లూకాసు వార్త మూడవ అధ్యాయం ఎనిమిదవచనం రాయబడిన మాట మేము అబ్రహాము పిల్లలమని లేదంటే మీరు అబ్రహాము పిల్లలని అతిశయిస్తున్నారేమో చెప్పుకుంటున్నారేమో గర్విస్తున్నారేమో వాళ్ళు ఎగరేస్తున్నారేమో జాగ్రత్త అంత అవసరం లేదు యోగం చెప్పిన మాట దాన్ని మానేయండి అతిశయాన్ని ఆపివేయండి మీరు మానివేయండి రెండో విషయం మానడాన్ని గురించినటువంటి సత్యం మానడం అంటే దేని గురించి మానడం అతిశయించడాన్ని గురించినటువంటి అతిశయాన్ని మానడం అతిశయించవద్దు అతిశయించువాడు ప్రభువు నందే అతిశయించాలని దేవుని వాక్యంలో రాయబడింది దేని అంత అతిశయిస్తున్నాం బలాన్ని బట్టా జ్ఞానాన్ని బట్ట ధనాన్ని బట్టా కులాన్ని బట్ట మతాన్ని బట్టా ప్రాంతాన్ని బట్ట దీన్ని బట్టి అత్యయించనే అత్యయించవద్దు వాళ్ళు కూడా మా పూర్వీకుడు మా పితరుడు అబ్రహాం ఉన్నాడుగా మేము అబ్రహాం బిడలం కదా అబ్రహాము యొక్క అనుచరులు వారసులం కదా అని అనుకుంటుంటే దేవుడు అబ్రహాముకు అక్షార్థంగానే కాకుండా ఆత్మీయంగా కూడా సంతానాన్ని పుట్టించగలడు పుట్టిస్తాడు అది ఎలాగంటే ఈ రాళ్లను సంతానంగా మార్చి అబ్రహాము సంతానంగా ప్రకటించగలడు అన్నట్టుగా యోగం చెప్పాడు కాబట్టి అతిశయించడం మానుకోవాలి మానుకోవడం అనేటువంటి సత్యం మానుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే ఆపివేయడం లేకపోతే అతిశయాన్ని ఆపివేయడం ఆ రైమింగ్ కోసం అనే ప్రాసం కోసం అని నేను ఇలాగా ఒకటి మారుమనసును గురించిన సత్యం రెండోది మానుకోవడం గురించిన సత్యం మానుకోవడం అంటే గుడి మానుకోవడం కాదు సమాజంగా కూడుకోనుట మానుకోనక అని రాయబడింది కానీ మానుకోవలసింది ఒకటి ఉంది మానుకోకూడనింది కూడా ఒకటి ఉంది మానుకోవలసింది అనగా ఆపివేయాల్సింది ఒకటి ఉంది నీ అతిశయాస్పదము కొట్టివేయబడాలి నువ్వు దేని ఎందుకు గర్విస్తున్నావో దేని ఎందు అతిశయిస్తున్నావో అతిశయాలన్నీ ప్రభు సన్నిధిలో కొట్టివేసుకోవాలి నేను సిలువ ఎందు తప్ప మరి దేని ఎందు అతిశయ పడను అని గలతీ పత్రిక ఆరో అధ్యాయంలో పోస్తనే పౌలు చెప్పాడు మన అతిశయము మనం ఏం చేశాము అనే దాన్ని బట్టి కాదు ఈ ఈరోజులో నేను నేనేం చేశాను నేను టీవీలో ప్రసంగం చేశాను నేను పుస్తకాలు రాశాను నేను అది చేశాను నేను పాడాను కాదు నీ కొరకు ప్రభువు ఏం చేశాడో అనే దాన్ని బట్టి అత్యయించు సిలువ అపోస్త పౌలు చెప్పాడు సిలువ ఎందే నా అతిశయం సిలువయ్యందే నా ముక్తి బలము అన్నాడు కానీ సిలువయ్యందే నా అతిశయం మన అతిశయం సిలువ ఎందే ఏసు సిలువ ఎందే సులువు మీద వేలాడుతూ అంటే ఏసు ఎందు యేసునందు మన అతిశయం ప్రభువునందు మన అతిశయం లౌకికమైన అతిశయం కాదు ప్రభువుకు వెలుపల ఉన్నటువంటి అతిశయం కాదు ఒకటి మారు మనసును గురించిన సత్యాన్ని మనం విశ్వసించాలి రెండవది మానుకోవడాన్ని గురించినటువంటి సత్యాన్ని మనం ఏ మానుకోవాలంటే అతిశయాలు మానుకోవాలి అతిశయం మానుకుంటే మీరు అనుకు కలిగిన వాళ్ళుగా ఆత్మీయంగా దీనులుగా మారుతారు దీనులుగా మారాలి అది దేవుని యొక్క చిత్తం దీనులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు ముప్పై ఏడవ కీర్తంలో రాయబడింది అహంకారులు కాదు అహంకారులు ఉన్నవి పోగొట్టుకుంటారు కానీ దీనులైన వారు స్వతంత్రించుకుంటారు అందుకనే అహంకార పూరితమైన వాళ్ళు కాదు మనం గత ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం ప్రభు ఎరుషలేముని గురించి ఏడ్చాడు అని ప్రభు ఎరుషలేము గురించి ఏడవడంలో మనం అక్కడ ఒక మాట కూడా నేను మీకు చెప్పాను అదేంటంటే ఇర్మియా గ్రంథంలో మాట వారి గర్వమును బట్టి నేను చాటుగా ఏడ్చేదను అని దేవుని బిడ్డల మధ్యలో గర్వం ఏమాత్రం ఉండకూడదు అతిశయించేటువంటి స్వభావం పొంగిపోయేటువంటి స్వభావం బోస్టింగ్ నేచర్ అనేది ఏమాత్రం పనికిరాదు ఈ స్వభావము సాతాను సంబంధమైన స్వభావం ఈ స్వభావాన్ని బట్టి లూసిఫర్ పడిపోయాడు అని మనం బైబిల్లోంచి అర్థం చేసుకోగలం అతిశయము నిన్ను అదో పాతాళ లోకానికి నెట్టివేస్తుంది అతిశయము అనేది నీకు అవమానాన్ని తెస్తుంది అతిశయించొద్దు అతిశయిస్తే ఆత్మసంబంధంగా ప్రభువు నందు మాత్రమే అతిశయించు రెండో విషయము మానుకోవడం అనేటువంటి సత్యాన్ని గురించి నువ్వు ఆలోచించాలి నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు నీ మందిరాన్ని బట్టే నీకున్న పెద్ద పరిచర్ని బట్టే దేన్ని బట్టి అతిశయిస్తున్నావు నీ అతిశయాస్పదము కొట్టివేయబడాలి ప్రభు సన్నిధిలో మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను లూకాసు వార్త మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఎందుకంటే ఇరవయో అధ్యాయం చెప్తూ మూడో అధ్యాయానికి వెళ్ళిపోయారు అంటారేమో దీని మూలాల్లోకి వెళ్తున్నాం యోహానును మీరు ఎందుకు నమ్మలేదు నన్ను ప్రశ్నిస్తున్నటువంటి నన్ను ప్రశ్నించినట్టు ప్రధాన యాజకులారా శాస్త్రులారా పరిశీలారా సద్దుకాయలారా ఎస్సేనియులారా లేదా ఇంకేదైనా గ్రూప్ కావచ్చు నన్ను ప్రశ్నిస్తున్న ప్రజలారా మీరు ప్రశ్నించారు మంచిదే దేవుని స్తోత్రం అని ఇవన్నీ సూపర్ అనలేదులేండి నేను కొద్దిగా యాడ్ చేసి మీకు అవగాహన కోసం చెప్తున్నాను ఇలా ప్రశ్నిస్తున్నప్పుడు యోహానును నమ్మలేదు యోహాన్ నమ్మాల్సిన అవసరం ఉంది యోహాను అనేటువంటి వ్యక్తిని కాదు యోహాను యొక్క బోధను యోహాను బాప్తిజం ఉంది యోహాను బోధ యోహాను బోధ పూర్తిగా పాత నిబంధన బోధ కాదు మనం అది అర్థం చేసుకోవాల్సిన విషయం మూడో విషయం మనం అర్థం చేసుకుంటున్న విషయం యోహాను చెప్పినట్టు మాట మూడవ అధ్యాయం తొమ్మిదో చిత్రంలో ప్రతి చెట్టు ఫలించాలి అది దేవుని చెత్తం ప్రతి వ్యక్తి ఫలించాలి విశ్వాస చెట్టు లాంటి వాడు ఈ మాటలు వింటున్నా నువ్వు చెట్టు లాంటి వాడివి నువ్వు నాటబడ్డావు తండ్రి చేత పరమ వ్యవసాయకుడి చేత నాటపడ్డావు ఇటువంటి నాటబడిన స్థితిలో ఉన్న నీవు నాటబడిన వాడివి నాటబడిన దానివైనవి నీవు ఫలించాలి ఫలములు ఇవ్వాలి ఆత్మఫలములు నీతి ఫలములు ఫలించేవాళ్ళుగా ఉండాలి ఆత్మ ఫలము ఫలములు ఈ రెండు మాటలు మీరు ఏదైతే తప్పుగా ఫలములు ఎక్కడుంది ఫలమే కదా అనేటువంటి విభేదాల్లోకి దయచేసి వెళ్ళద్దు మనం వాటి గురించి ఆలోచించుకోవడం లేదు మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం మంచి ఫలము ఫలించాలి ప్రతి చెట్టు ద్రాక్ష తీగా లేకపోతే ద్రాక్ష చెట్టు కారు ద్రాక్షలు కాదు అనగా చేదు ద్రాక్షలు కాదు మంచి రుచికరమైన ద్రాక్షలు తీయట్టి ద్రాక్షలు అందించాలి మంచి పలము ఫలించినటువంటి ప్రతి చెట్టుని ఆయన కొట్టివేస్తాడు అనగా మంచి పలములు ఫలించడం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి అనగా మారు మనసు నిమిత్తమైనటువంటి లేకపోతే మారు మనసు పొందిన తర్వాత ఫలములు కనిపించాలి జీవితంలో రక్షణార్థమైన మారు మనసు కలిగిన తర్వాత మారు మనసుకు తగిన ఫలములు అంటాడు ఈ ఫలములు పలిస్తున్నావా మారు మనసు పొందే పొందాము అని చెప్పుకుంటున్నారు బాత్యసం తీసుకున్నామండి అబ్బో ప్రతి వారం లేతే నెలకు ఒకసారి ఇచ్చేటువంటి ప్రభు బల్లలో లేతే రొట్టెలో రసంలో మేము పాలు పప్పులు పొందుకుంటున్నాం అని అంటున్నారు మంచిదే తప్పేం లేదు అవే చెడువేం కాదు మంచివే అవి చేయాల్సినటువంటి క్రమాలే కానీ చేసి మీ జీవితంలో మారు మనసుకు తగిన ఫలాలు లేకపోతే ఏం ప్రయోజనం చెట్టు బాగానే ఉందని అందంగా ఉంది పోనీ షోగా ఉంది అందంగా ఉందని దాన్ని ఉంచుకోరు దాన్ని కొట్టివేస్తారు దీనికి బదులుగా వేరే చెట్లను వేరే మొక్కలు వేసుకున్న ప్రయోజనకరమే కదా ఏంటిది అని భావించేటువంటి అవకాశం ఉంది ద్రాక్షా తోటలో అంజూరపు చెట్టు లోకాసు వార్త పదమూడో అధ్యాయంలో ఫలించినటువంటి అంజూరాన్ని నరికివేయమని తోటమాలికి యజమానుడు చెప్పినట్టుగా లేక ఆ రైతు చెప్పినట్టుగా ఆ సామి చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోగలం ఎందుకు చెప్తున్నా అంటే ఏసు ఫలింపు కోరుతున్నాడు నువ్వు ఫలించాలని కోరుతున్నాడు ఆదాము అనే చెట్టు ఆదాము అనేది చెట్టు కాదండి మళ్ళీ మనిషే ఆదాము చెట్టు లాంటి లేకపోతే ఆదాముని చెట్టుగా పోలిస్తే అతడు పలించాలి విస్తరించాలి చూడండి ఒక చెట్టు ఒక రావి చెట్టు లేదా మర్రి చెట్టు అనుకుందాం అది ఫలించింది పెద్దదైంది ఊడలు వేసింది మళ్ళీ భూమిలోకి ఊడలు వెళ్ళి మళ్ళీ ఆ పక్క నుంచి ఓడలు వస్తాయి లేకపోతే పక్క నుంచి చిన్న మొక్కలాగా లేకపోతే పిలకలాగో లేదు అంటే పైనుంచి ఒక విత్తనం పడుతుంది ఆ విత్తనము భూమిలో కలిసిపోయి లేకపోతే ఆ పండు భూమిలో కలిసిపోయి విత్తనం కలిసిపోయి మట్లో కలిసిపోయి ఆ విత్తనం మళ్ళీ ఫలించి మళ్ళీ ఇంకో మొక్కగా తయారైంది అనుకోండి అరటి చెట్టు పిలకలు వేసినట్టుగా పక్కపక్కనే ఇలాగా ఒక చెట్టు పలించినట్టుగా మనం పలించాలి ఇది దేవు చిత్తం మూడో విషయం మాను మనసుకు తగినటువంటి ఫలాలు పలించాలి అనేటువంటి బోధను అనే సత్యాన్ని మీరు మర్చిపోయారు యోహాన్ని వీటినే గుర్తు చేశాడు వ్యవహాన్ని చాలా గుర్తి చేసినప్పటికీ మూడు విషయాలు మనం మనలా ఆలోచిస్తున్నాం మంచి ఫలాలు ఫలించండి అనేటువంటి హితోపదేశాన్ని ఆప్షన్ కాదు అది అప్లికేషన్ అది మీ ఇష్టం ఫలిస్తే ఫలించండి లేకపోతే లేదని కాదు దేవుని వాక్యం అలా రా మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి ఒక ఆజ్ఞ ఇట్స్ కమాండ్ ఆ కమాండ్ ఏంటి అంటే మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలము కలిగి ఉండండి ఒకవేళ మీరు ఫలించే పని అయితే పలించండి లేదంటే లేదు ఆదాముతో ఆదాము నువ్వు ఫలించే పని అయితే పలించు లేకపోతే లేదని కాదు దేవుడు నోవహుతో చెప్పాడు నువ్వు ఫలించే పని అయితే పలించు లేకపోతే లేదని కాదు అక్కడ ఆప్షన్స్ లేవు నువ్వు ఖచ్చితంగా పలించాల్సిందే ఈ నా మాటలు వింటున్న దేవుని బిడ్లారా మీరు ఖచ్చితంగా ఫలించాలి మోడుగా గొడ్రాలుగా ఆత్మసంబంధమైన గొడ్రాలుగా ఫలాలు లేని చెట్టుగా నువ్వు ఉండడానికి వీలేదు నువ్వు ఫలించాల్సిన అవసరం ఎంతో ఉందని పరిశుద్ధాత్మదేవుడు ఈ మాటల ద్వారా నీకు జ్ఞాపకం చేస్తున్నాడు ఫలించావా ఫలించకపోతే దైవికమైనటువంటి దేవుని యొక్క పరలోక న్యాయాధిపతి యొక్క గొడ్డలి నీ వేరు దగ్గర ఉందనేటువంటి సంగతి జ్ఞాపకం చేసుకో గొడ్డలి తీర్పును సూచిస్తుంది తీర్పు దినాన నిన్ను ఆయన నరికి వేస్తాడు లేదంటే శిక్షిస్తాడు మనం ఆలోచించినట్టు మూడు విషయాలు మీరు యోహాను ఎందుకు నమ్మలేదు మీరు ఎందుకు నమ్మలేదు అది పాయింట్ ఆ ప్రశ్నను ఆధారంగా చేసుకొని మనం నమ్మాల్సినటువంటి కొన్ని విషయాలు మాను మనసును గురించిన సత్యాన్ని నమ్మాలి రెండవది మానుకోవడం గురించిన సత్యాన్ని మనం నమ్మాలి మూడవది మంచి ఫలము ఫలించాలి అనేటువంటి సత్యాన్ని మనం నమ్మాలి మంచి చెట్టు మంచి ఫలం ఇస్తుంది ఒకప్పుడు మంచి చెట్టుగా లేవంట రోమిళకు రాసిన పత్రిక పదకొండవ పౌలు పౌలుగారు అంటారు చెడు చెట్టుగా చెడ్డ ఫలం ఇచ్చేటువంటి చెట్టుగా రోమిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయులు అంటాడు క్రీస్తు అను వేరొకని కొరకు మనం ఫలించుటకు మనం ఫలించాలి బైబిల్ మొత్తంలో అయితే కొత్త నిబంధన మొత్తంలో మనకు కనిపించే పోదా ఫలిస్తున్నావు ఆది కాండములో పలింపుల గురించి చెప్పడింది ఒకటో అధ్యాయంలో ప్రకటన కనుక చివరి అధ్యాయంలో ఫలింపుల గురించి చెప్పి ఇంతమీతం బైబిల్ మొత్తం పలింపుని గురించి మన ఫెర్టిలిటీని గురించి మన ప్రాస్పరిటీని గురించి చెప్పింది అంతవరకు కానీ మన ఫిటిలిటీ కాదు ఫెర్టిలిటీ గురించి మనం పండడం గురించి పలించడం గురించి మన హార్వెస్ట్ని గురించి రాయబడింది మన హర్ట్ల గురించి కాదు కానీ మన హార్వెస్ట్ గురించే దేవుని వాక్యం చెప్తుంది దేవుని స్తోత్రం ఈ మాటలు మీరు అర్థం చేసుకోవాల్సిందే మిమ్మల్ని కోరుతున్నాను మీరెందుకు నమ్మలేదు మీ విశ్వాసం ఎక్కడా ప్రభు ప్రశ్నించారు ఒక సందర్భంలో ఇప్పుడు వేళనిస్తు వేస్తున్న ప్రశ్న మీరు ఎందుకు నమ్మలేదయా యోహాను గురించి యోహాను గురించి ఏదోదో చెప్పుకుంటున్నారో అవగాహన ఉంది బాగానే ఉంది ఎందుకు నమ్మలేదు ఈ మాటలు వింటున్నా దేవుని బిడ్డలారా వేస్తుని ఎందుకు విశ్వసించడం లేదు మీరు మారు మనసును గురించిన సత్యాన్ని మీరు ఎందుకు విశ్వసించడం లేదు మాకు అవసరం లేదండి అనుకుంటున్నావేమో మీ ప్రతి వాడు అంతటా అందరూ మారు మనసు పొందాలి అని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు మారు మనసు పొందడం కొందరికో లేకపోతే అన్యులుగా ఉండి మారిన వాళ్ళు కానీ అనుకుంటున్నారు కాదు ప్రతి వాడు మారు మనసు పొందాలని అపోస్తుల కార్యం పదిహేడు వచ్చే ముప్పై వచ్చిన వాళ్ళు స్పష్టంగా రాయబడింది రెండో విషయం మానుకోవడం అనేటువంటి సత్యం కొన్నిటి మానుకోవాలి పాపపు పనులు పిల్లచాసులు మానుకోవాలి లోక సంబంధమైన క్రియలు నిర్జీవ క్రియలు మానుకోవాలి అది మనం జరిగించాల్సిన పని మానుకోవడం అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి మూడవది మంచి ఫలము ఫలించాలి అనేటువంటి సత్యాన్ని మనం విరిగి ఉండాలి ప్రార్థన చేసుకుందాం దయచేసి విన్నటువంటి మాటలు బట్టి ఒక్కసారి ఆలోచించి ఈ సత్యాల్ని యోహాను ఎందుకు నమ్మలేదు లేకపోతే యోహాను బోధించిన వాటిని లేకపోతే సత్యాన్ని ఎందుకు నమ్మడం లేదు మీరు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైనటువంటి మా దేవా మీ నామాన్ని స్థుతిస్తున్నా మీ ప్రశ్నలు ఎంతో గంభీరమైనవి వాటిలో సత్యాలు మేము గ్రహించగలుగుటకు మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు దేవా మీకు మందు చేయిస్తున్నా మేము ఎందుకు నమ్మలేదు అని మీరు మమ్మల్ని అడుగుతున్నారు ఆనాటి పరిశీలు శాస్త్రం అడిగినట్టుగా మత పెద్దలు అడిగినట్టుగా మీరు మమ్మల్ని అడుగుతున్నారు మారు మనసు గురించిన సత్యాన్ని మేము విశ్వసించుటకును మానుకోవడం అనేటువంటి అతిశయాన్ని మానుకోవడం అనేటువంటి సత్యాన్ని మేము గ్రహించగలడుకున్నాం అంతేకాకుండా ఆయన మంచి ఫలము ఫలించేటువంటి చెట్టుగా ఉన్నట్లుగా మంచి ఫలము ఫలించాలి అనేటువంటి ఆజ్ఞను ఆ సత్యాన్ని మేము విశ్వసించి ముందుకు సాగుతూ సాయం చేయమని సకల ఘనతా ప్రభావం మీకు ఆరోపిస్తూ ఏసుక్రీస్తు నామంలోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ వందనాలు మరొక మంచిది ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం మా మట్టుకు మేము మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ఇంకను మీకు ఆత్మీయ అవసరతలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవసర నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేసినట్లయితే సేవకులు మీతో మాట్లాడతారు కనుక దయచేసి గమనించండి ఎవరెవరైతే మీరు కాల్ చేస్తూ ఉన్నారు గుంట నుంచి ఒక సహోదరి అదేవిధంగా ఎలిజబెత్ గారు అరుణ గారు మరి కొంతమంది కాల్ చేశారు మీ అందరి పేర్లు ప్రస్తావించడం కుదరలేదు అయినప్పటికీ మేము ఖచ్చితంగా మీ కొరకు మా యొక్క జిఎంసీ సంఘంలో ప్రార్థిస్తూ ఉన్నాం కనుక మీరు ధైర్యంగా ఉండండి దేవుడు మీ జీవితాల్లో కార్యాన్ని జరిగిస్తాడు ఈ యొక్క వాక్య సందేశంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కాల్ చేయండి సమయం చాలా తక్కువగా ఉండటం వలన చాలా తక్కువ సమయంలో వాక్యాలు చెప్పాల్సిన అవసరం వస్తుంది కనుక మీకు వాక్యంలో ఏ సందేహాలున్నా లేదంటే ఇంకా విశ్లేషణాత్మకమైన సందేశం మీకు కావాల్సినట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ యొక్క కార్యక్రమం వీక్షించి మీరు ఆత్మీయ మేలు పొందాలని ఆశించినట్లయితే ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషముల వరకు ప్రతిరోజు ఉదయం ఏ ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి ఏడు గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది కనుక వీక్షించండి దైవ దీవెనలు పొందండి ఈ మా ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమాన్ని ఇతరులు కూడా పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు మీరు కారకులు కావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని గాక ఆమె